బీజేపీ స్టేట్ చీఫ్ పదవి వివాదం ఢిల్లీకి చేరింది. నేతల మధ్య డైలాగ్ వార్, పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్ర అధ్యక్ష పోస్టుపై నేతల కమెంట్స్ మీద జాతీయ నాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో తాము నిర్ణయిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించారని సమాచారం. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధ్యక్ష పదవిపై హైకమాండ్ ఆదేశాలు ఏంటి? శ్రవంతి, భారతీయ జనతా పార్టీలో నిన్న మనం చెప్పుకున్నాం, రెండుగా చీలినటువంటి పరిస్థితి. అంటే కొత్త నేతలు ఒక వర్గంగా, పాత నేతలు ఒక వర్గంగా చీలిక వచ్చింది. దీని కారణం ఏంటంటే బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనేది ఒక జాతీయ నాయకత్వం చెప్పినటువంటి మాట, అది రాష్ట్ర నేతలకు. సో దీంతో బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. దీంతో చాలామంది నేతలు బీజేపీ అధ్యక్షుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి విషయాలు కావచ్చు, లేదంటే బీజేపీ అధ్యక్షుడు ఎట్లా ఫైటర్గా ఉండాలా, ఎట్లాంటి ఫైటర్గా ఉండాలని చెప్పి మరొక నాయకుడు, ఇట్లా డిఫరెంట్గా చాలామంది నాయకులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీంతో పార్టీలో ఉన్నటువంటి కేడర్లో ఒక చర్చ జరిగింది. జాతీయ నాయకత్వం ఇట్లా బీజేపీలో ఉన్నటువంటి నేతలు మాట్లాడుతుంటే ఎందుకు సయోధ్య కుదరచడం లేదు, తర్వాత ఎందుకు వీళ్ళందరినీ కూడా ఆప్ చేయట్లేదు అనేటువంటి విషయాల మీద కూడా బీజేపీ కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి నేతల్లో చర్చ జరిగింది. సో మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో తెలంగాణ శాఖలో కొంతమంది బీజేపీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడినటువంటి అంశం కావచ్చు, అట్లనే ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, రఘునందన్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, మిగతా ఈ నేతలందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మాట్లాడుతున్నటువంటి విషయాల పట్ల మీరు ఇక నుంచి ఎట్లాంటి కామెంట్స్ చేయకూడదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరు నియమించాలనేది కేంద్ర పార్టీ చూసుకుంటుంది తప్ప, మీరు రోజుకొక తీరుగా మాట్లాడితే అది నెగిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, కేడర్లో అయోమయం నెలకొనేటువంటి అవకాశం ఉంది, దీంతో పార్టీకి నష్టం చేకూర్చే అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ నాయకుడు కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, ఎవరవుతారు, ఎట్లా ఉండాలి రాష్ట్ర అధ్యక్షుడు, ఏ విధంగా మసులుకోవాలనేటువంటి విషయాలు మీరు కాదు చెప్పేది అనేటువంటి విషయాల మీద జాతీయ నాయకత్వం కొంతమంది రాష్ట్ర నేతల మీద సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కూడా బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ కూడా జాతీయ నాయకులు ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కావచ్చు, మిగతా కొంతమంది సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఈ మాటల యుద్ధం కావచ్చు, లేదంటే డైలాగ్ వార్ కావచ్చు, నేతల మధ్య జరుగుతున్నటువంటి డైలాగ్ వార్, వీటన్నిటి మీద బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసినట్టుగా తెలిసింది. సో ఇక నుంచి ఎవరు కూడా నేతలు బీజేపీ అధ్యక్షుడి విషయంలో మాట్లాడొద్దు, స్వీయ నియంత్రణ పాటించాలి. సో మీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే కనుక అది పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధ్యక్షుడు నియామకం విషయము కేంద్ర పార్టీకి వదిలేయండి, మిగతా అంశాల మీద మీరు ఫైట్ చేయండి, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద ఫైట్ చేయండి, మాట్లాడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడి విషయంలో ఎవరు నియమిస్తారనేది మేము చూసుకుంటాం, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు అనేటువంటి విషయాలు చెప్పారు. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం బీజేపీలో కొత్త పాత నేతల మధ్య ఒక గ్యాప్ వచ్చినట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. కొత్తగా చేరిన వాళ్ళు ఒక వర్గంగా, పాత నేతలు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో చేస్తున్నటువంటి నేతలు ఒక వర్గంగా, మొత్తానికి భారతీయ జనతా పార్టీ రెండుగా చీలిందన్నటువంటి చర్చ గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతూ వస్తుంది. ఒక నాయకుడు మాట్లాడితే దానికి కౌంటర్గా మరొక నాయకుడు మాట్లాడడం, తర్వాత మరో అంటే ఇంటర్నల్గా కొంతమంది నాయకుల్లో చర్చ జరగడం, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా పార్టీని డ్యామేజ్ చేసేటువంటి అంశాలే. కాబట్టి సో ఎవరు కూడా దీని మీద, అంటే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరైతారు ఏంటనేది జాతీయ నాయకత్వానికి వదిలేయండి, మిగతా అంశాల పట్ల మీరు స్పందించండి కానీ విషయాలు కూడా రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టుగా తెలిసింది. సో మరి దీంతో జాతీయ నాయకత్వం ఆదేశాలతోటి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు సైలెంట్గా ఉంటారా, లేదంటే ఇది కంటిన్యూ అవుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంతకుముందు, ఇప్పుడు తాత్కాలికంగా ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మొన్న ఈ మధ్య మరోసారి
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉండలేను, మరొక నాయకుడిని నియమించాలని జాతీయ నాయకత్వానికి చెప్పినట్టుగా తెలిసింది. అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనేది పెద్ద చర్చ జరిగింది. రేసులో ఈటల రాజేందర్, డికే అరుణ, రామచంద్రరావు, రఘునందన్, అరవింద్, మిగతా కొంతమంది నేతలు పేర్లు తెర మీదకి వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్కు ఇస్తారా లేదంటే ఇంకో నేతకు ఇస్తారా అనేటువంటి చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటిగా చేసినటువంటి కామెంట్స్ కొత్త పార్టీలో చర్చకు దారి తీశాయి. దానికి కౌంటర్గా ఈటల రాజేందర్ కూడా కొన్ని కామెంట్ చేశారు. సో ఇట్లా ఈటల రాజేందర్ వర్సెస్ రాజాసింగ్ అన్నట్టుగా పరిస్థితి నెలకొన్నది. దీనికి మళ్ళీ రఘునందన్ రావు కూడా కొత్త పాత అనేది ఉండదు బీజేపీలో. సరే ఏ పార్టీలో కూడా ఉండదు. ఒకసారి కండువా కప్పుకుంటే ఖచ్చితంగా పార్టీ కార్యకర్త అవుతారు తప్ప కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వరనో లేదంటే పాత వాళ్ళకే పదవులు ఇస్తారనేది ఉండదు అని చెప్పి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎగ్జాంపుల్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేశారు. అయినా బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇట్లా నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చ పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. మీరు ఇక్కడ నుంచి ఇట్లాంటి కామెంట్స్కు పులిస్టాప్ పెట్టాలని చెప్పి సూచించింది. మరి నెక్స్ట్ కూడా ఈ విధంగా మాట్లాడుతూ మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి కొత్త అధ్యక్షుడి నియామకం ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జాతీయ అధ్యక్షుడు నియమించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఉంటుంది అనేటువంటి చర్చ అయితే భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. మరి ఫైనల్గా ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవంతి, రైట్. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.